హాయ్ రే పిల్లలు, ఇవాళ నాకు పొద్దున్నే లేవాలంటే, దుప్పటి తీయించి లేవాలంటే చాలా చాలా బద్ధకం వేసిందిరా. ఇంకాసేపు పడుకుంటే బాగుండు, ఇంకాసేపు పడుకుంటే బాగుండు అనిపించింది. అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది. వర్షం పడ్డప్పుడు, చల్లగా ఉన్నప్పుడు లేవనే లేవ బుద్ధి కాదు, ఆఫీస్కి వెళ్ళనే వెళ్ళ బుద్ధి కాదు. కానీ తప్పదు కదా, లేవాలి కదా. అందుకే అటైనా ఇటైనా కాసేపు లేచేసి మళ్ళీ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతుంటాను. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. స్కూల్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇంకా అబద్ధకం ఉండేసి, అమ్మ నేను ఇప్పుడే లేవనమ్మా, అమ్మ కాసేపు అయినాక లేస్తానమ్మా, ప్లీజ్ అమ్మా 5 మినిట్స్ అమ్మా, ఒక 2 మినిట్స్ పడుకుంటానమ్మా అంటూ ఉంటారు కదా మీరు కూడా. అదన్నమాట సంగతి. అలాగే మీలాగే నాలాగే సూర్యుడు కూడా ఏం చేశాడో ఒకసారి ఆ కథ చెప్తాను ఇవాళ మీకు. ఈ కథని జనార్దన్ గారు రాశారు. ఏమిటి, ఏమైందంట? రాత్రి అయింది. రాత్రి అంతా మరి చందమామ కనిపిస్తుంటాడు కదా. మరి రాత్రి అయిపోయి మళ్ళీ ఉదయం మనకు కనిపించాలి అంటే, ఉదయం అవ్వాలి అంటే, ఎండ రావాలి అంటే, వెలుతురు రావాలి అంటే, మనకు ఎండ కావాలి అంటే సూర్యుడు రావాల్సిందే కదా. సూర్యుడు తూర్పున ఉదయించాల్సిందే కదా. మరి ఆ రోజు ఏంటంట, సూర్యుడు కూడా దుప్పటి కప్పేసుకొని కొరక పెట్టి నిద్రపోతున్నాడంట రోయ్. బత్తకిచ్చేస్తున్నాడు చందమామ వెళ్ళిపోయి, లే అన్నయ్య, లే, ఇంకా నా డ్యూటీ అయిపోయింది, నువ్వు రావాలి కదా, డ్యూటీ ఎక్కాలి కదా, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు, లే అని చందమామ వెళ్ళి సూర్యుడిని లేపుతున్నాడంట. సూర్యుడు అన్నాడంట, లేదు తమ్ముడు, నాకు చాలా బద్ధకంగా ఉంది, ఇవాళ ఒక్కరోజు నేను రాకపోతే ఏమిటి, రోజు పొద్దున్నే లేచి ఉదయిస్తున్నాను కదా, తూర్పున అందరికీ కనిపిస్తున్నాను కదా, సాయంత్రం దాకా ఉంటున్నాను కదా, మళ్ళీ పశ్చిమాన నేను అస్తమిస్తున్నాను కదా, నాకు ఇంక ఇవాళ బోరుగా ఉంది, ఇన్నేళ్ల నుంచి అదే పని చేస్తుంటే, ప్లీజ్ ఇవాళ లేవను నేను అన్నాడంట సూర్యుడు. పక్కనున్న చుక్కలు నక్షత్రాలన్నీ కూడా అలా ఎలా అంటే, అలా అంటే ఎలా అన్నయ్యా, మీరు రాకపోతే, మీరు కనిపించకపోతే చాలా చాలా సమస్యలు వచ్చేస్తాయి కదా అంటాయి నక్షత్రాలు. అప్పుడు సూర్యుడు అంటాడు, ఏమిటి అనేది, అందరు నన్ను చాలా వేడిగా ఉంటే, ఎండాకాలం వచ్చేస్తే నువ్వు చాలా వేడిగా ఉన్నావు అని చెప్పేసి, చాలా ఎండగా ఉందని చెప్పేసి నన్ను కోప్పడేసుకుని, వడదెబ్బ తగిలిందని వేసుకొని నన్ను తిట్టేసుకుంటారు, అదే నన్ను చాలాసార్లు విసుక్కుంటారు, నేను వేడిస్తానని, అందుకని నేను కొంచెం నాకు అప్పుడప్పుడు రెస్ట్ కావాలి కదా, నేను కూడా రెస్ట్ తీసుకుంటాను, ఇవాళ నేను కూడా బద్దకిస్తాను, కాసేపు పడుకుంటాను అంటాడు సూర్యుడు మళ్ళీ. అప్పుడు చందమామ అంటాడు, కాదన్నయ్యా, నువ్వు లేకుండా మొక్కలు పెరగవు, నువ్వు లేకుండా మనుషులకి జంతువులకి ఆరోగ్యం ఉండదు, నువ్వు ఒక మంచి విటమిన్ కూడా ఇస్తుంటావు, అలాగే నువ్వు లేకుండా ప్రకృతిలో చాలా విషయాలు జరగవు, ఎక్కడిదక్కడ స్తంభించిపోతాయి, నువ్వు లేకపోతే, నువ్వు కనిపించకపోతే, నువ్వు బయటికి రాకపోతే చాలా సమస్యలు వచ్చేస్తాయి ప్రపంచంలో, ఈ భూగోళం మీద, ఈ పర్యావరణంలో చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి అంటాడు చందమామ. అప్పుడు సూర్యుడు అంటాడు, నిజంగానే అంటున్నావా తమ్ముడు, నిజమేనా, నేను అంత అవసరమా ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి, వీళ్ళందరికీ కూడా, ఈ ఎన్విరాన్మెంట్కి అని సూర్యుడు చంద్రుని అడుగుతాడు. చంద్రమామ అంటాడు, నిజమన్నయ్య, నేను రాత్రి ఎంతసేపు ఉన్నా కూడా ఉదయం నువ్వు కనిపించకపోతే, నీ నీడ రాకపోతే, నీ వేడి తగలకపోతే జనానికి ఆహారం లేదు, జనానికి ఆరోగ్యం లేదు, ఏమీ జరగదు, అంతా స్తంభించిపోతే అంతా విధ్వంసం మొదలైపోతుంది, నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఇద్దరం సమానంగా మన డ్యూటీ చేయాల్సిందే, నువ్వు కూడా చాలా ముఖ్యమైన వాడివే అంటుంది అంటాడు చందమామ సూర్యుడితో. అప్పుడు సూర్యుడు అంటాడు, మళ్ళీ చుక్కలన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా పులవమని చెప్తుంటాయన్నమాట, ఏమిటి, నిజమేనన్నయ్యా, మీరు అవసరం అన్నయ్యా, మీరు చాలా గొప్పవాళ్ళన్నయ్యా, మీరు లేకుండా చాలా భూమి లేదన్నయ్యా, భూమి మీద చాలా పనులు జరగవన్నయ్యా అని అందరూ నక్షత్రాలు, చందమామ అందరూ కూడా సూర్యుడు చుట్టూ చేరి గట్టిగా చెప్తారన్నమాట. అప్పుడు సూర్యుడు అంటాడు, ఓకే, అయితే మీ మాట నేను నమ్ముతున్నాను, నా డ్యూటీ నేను చేస్తాను, ఇంకా నేను బద్దకించను, ఎప్పట్లాగే నా డ్యూటీ నేను చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఏమైంది, అందరూ ఇంకా ఏంటి, సూర్యుడు రావట్లేదు, టైం అవుతున్నా కూడా అని పిల్లలు, పెద్దవాళ్ళు, అందరికన్నా ముందు కోడి పిల్లలు, కోపాపులన్నీ ఎదురు చూస్తున్నారు సూర్యుడి కోసం. ఇంకా సూర్యుడు బద్దక వదిలేసి మనలాగే, మనం కూడా బద్దకం వదిలించేసుకొని స్కూళ్ళకి వెళ్ళిపోతాం, ఆఫీసులకు వెళ్ళిపోతాం కదా, సూర్యుడు కూడా అలాగే బద్దకం వదిలించేసుకొని అందరికీ ఎప్పటిలాగే ఇలా వెలుతురు ఇచ్చేసాడు అన్నమాట.
సూర్యుడు కనిపించంగానే కోపాపలు ఏం చేస్తున్నాయి కోడి పిల్లలు అంటూ అరిచేశాయి. ఇంకా అందరూ అన్ని పనులు యథావిధిగా చేసుకున్నారు. ఇంకప్పటి నుంచి సూర్యుడు ఎప్పుడు బద్దకించకుండా టైంకి రావటం మొదలుపెట్టాడంట. ఈ కథ చెప్పాను కదా, జనార్దన్ గారు రాశారు. అది సంగతి.